తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రేస్లో రెండో స్థానానికి చేరింది కాంగ్రెస్. ఆ తర్వాత వరుసగా పార్టీలోకి వలసలు, ఢిల్లీ పెద్దలతో భారీ బహిరంగ సభలు, తెలంగాణ ప్రజానీకంపై హామీల వర్షాలతో దూకుడు పెంచింది. ఇక గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్న సమయంలో బీసీల అంశం తెరపైకొచ్చింది. సీట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనంటూ బీసీ నేతలు డిమాండ్ తెరపైకి తేవడంతో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పంచాయతీ ఢిల్లీకి చేరడంతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. తెలంగాణలో అధికారం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఈసారి తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలని కసిగా ఉంది. మొన్నటికి మొన్న తుక్కుగూడలో జరిగిన సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఊహించిన దానికంటే ఎక్కువగానే ఈ విజయభేరి సభ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ నింపింది. అదే విజయభేరి ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు ఉరకలేస్తున్నాయి. ఇచ్చిన 6 హామీలను జనంలోకి తీసుకువెళ్లే పనిలో పడ్డారు హస్తం నేతలు. ఆ 6 గ్యారంటీలే అధికారానికి గ్యారంటీ ఇస్తాయని బలంగా నమ్ముతున్నారు. కర్ణాటకలో ఎలానో వర్కౌట్ అయిన ఫార్ములానే కాబట్టి ఇక్కడ కూడా ఖచ్చితంగా పాచిక పారుతుందని భావిస్తున్నారు. ఈ హామీలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా పట్టించుకోకుండా గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏకంగా 1000కి పైగా దరఖాస్తులొచ్చాయి. వాటిని కాచి వడబోచి అసలు సిసలు గెలుపు గుర్రాలను బరిలో నిలబెట్టే పనిలో ఉంది స్క్రీనింగ్ కమిటీ. అయితే ఇంతలో మరో కొత్త తలనొప్పి కాంగ్రెస్ ను ఇబ్బంది పెడుతోంది. అసలు కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు ప్రకటనకు ముందే కొన్ని పేర్లు బయటకొచ్చాయి. దీనిపై పార్టీలోనూ బయట లోతుగా చర్చ మొదలైంది. ఖచ్చితంగా ఫస్ట్ లిస్టులో తమ పేర్లు ఉంటాయని అంచనా వేసిన వాళ్లకు షాక్ తగిలింది. అందులో బీసీ నేతలు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి లోక్సభ స్థానంలో 2 అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు తెరపైకి తెచ్చారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. స్క్రూటినీ అయిపోయింది. వివిధ దశల వడపోత పూర్తయింది. అయినా కూడా ఫస్ట్ లిస్టు ఇంకా బయటకు రాలేదు. అభ్యర్థుల జాబితా విషయంలో నేతలు మల్ల గుల్లాలు పడుతున్నారు. ఈ దశలో మినిమం టికెట్స్ అంటూ బీసీ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. బీసీ టికెట్ల విషయంలో అధిష్టానం మొండిచేయి చూపుతుందనే అనుమానం వారిలో ఉంది. అందుకే అందరూ గుంపుగా మరోసారి ఢిల్లీకి వెళ్లారు. బీసీలకు ఆశించిన సీట్లు ఇస్తే ఖచ్చితంగా గెలిచి చూపిస్తామంటున్నారు నేతలు. సీట్లు పెంచితే తెలంగాణలో బీసీ ఓటర్లు కాంగ్రెస్కు మరింత దగ్గరవుతారని చెప్తున్నారు. రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీ జనాభాకు తగ్గట్టే అసెంబ్లీ టికెట్లు కేటాయించాలని బీసీ నాయకులు పట్టుబడుతున్నారు. ప్రతిసారి గెలుపు గుర్రాల పేరుతో బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి బీసీ నేతలంతా స్వరం పెంచారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎన్నికలకు ముందే మేల్కొన్నారు. అయితే ఇప్పటికే బీసీ నేతలు బలంగా పనిచేస్తున్న 40 నియోజకవర్గాల జాబితాను కూడా తయారు చేశారు. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ. రాజకీయంగా చైతన్యవంతమైన బీసీలకు ఈ మధ్య కాలంలో తగినన్ని సీట్లు దక్కడం లేదన్న అసంతృప్తి ఆయా వర్గాల్లో కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఖచ్చితంగా పార్లమెంటు నియోజకవర్గానికి 2 సీట్లు కేటాయిస్తామని గతంలో ప్రకటించింది. బీసీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి చేయగలిగినదంతా చేస్తోంది. ఈసారి బీఆర్ఎస్ బీసీలకు తక్కువ సీట్లు కేటాయించింది. ఈ విధంగా కాంగ్రెస్కు మంచి ఛాన్స్ దొరికింది. కేసీఆర్ కన్నా తాము ఎక్కువ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకునే అవకాశం దొరికింది. బీఆర్ఎస్పై బీసీల్లో ఉన్న అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోవడానికి కాంగ్రెస్ ఇప్పటికే కసరత్తు షురూ చేసింది. 80కి పైగా నియోజకవర్గాల్లో గెలుపోటములపై వీరి ప్రభావం ఎక్కువే. బీసీ ఓటర్లు అధికంగా ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని, బీసీల అభివృద్ధి కోసం అమలు చేసే పథకాలను అమలు చేస్తామని చెబుతోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు విపరీతంగా పోటీ పెరగడంతో చిక్కుచి పడింది. ఇందులో తమకు అన్యాయం జరుగుతుందేమోనన్న భయంతో ముందుగానే బీసీ నేతలు మేల్కొన్నారు. ఢిల్లీ వేదికగానే తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు. ఓవైపు బీసీ నేతలంతా తమ టికెట్ల కేటాయింపుపై గడమెత్తుతుంటే, మరోవైపు టికెట్ల కోసం ఆశావాహులంతా అగ్రనేతల ముందు క్యూ కడుతున్నారు. ఐసీసీ ముఖ్య నేతలను సంప్రదిస్తూ ఎలాగైనా తమకు టికెట్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు. మరికొందరు మరో స్టెప్ ముందుకేసి కర్ణాటక నుంచి నరుక్కొస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి అక్కడి నుంచి పావులు కదిపేందుకు ట్రై చేస్తున్నారు. దీనికోసం బెంగళూరుకు పరుగులు తీస్తున్నారు. ఇక ఇంకొందరు బీసీ నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ బివి హరిప్రసాద్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఢిల్లీలో తమకున్న పరిచయాల ద్వారా టికెట్లు సంపాదించుకునేందుకు మరికొందరు పావులు కదుపుతున్నారు. జోరుగా పైరవీలు చేస్తున్నారు.
ఇలా కాంగ్రెస్ పార్టీలో ఓవైపు గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు సాగుతుంటే మరోవైపు ఆశావహులు పైరవీలతో హడావుడి చేస్తున్నారు. దక్షిణాదిన కమల వికాసంపై పెట్టుకున్న ఢిల్లీ ఆశలు కలలవుతున్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో ఘోరంగా ఎదురు దెబ్బ తగిలింది. పోని అన్నా డిఎంకే సాయంతో తమిళనాట పాగా వేయాలనుకుంటే ఆ వ్యూహం కూడా బెడిసికొట్టింది. బీజేపీకి అన్నా డిఎంకే కట్టీఫ్ చెప్పేసింది. ఈ పరిణామాలతో తమిళనాట రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. లోక్సభ ఎన్నికల వేళ ఈ పరిణామం బీజేపీపై మరింత ప్రభావం చూపుతుందన్న సంకేతాలు అందుతున్నాయి. ఇంతకీ దక్షిణాదిన అత్యధిక లోక్సభ సీట్లున్న రాష్ట్రంలో బీజేపీ వీక్ అయితే పరిస్థితి ఏంటి? అన్నాడీఎంకే కటీఫ్ తర్వాత తమిళనాట బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఎవరి సపోర్టు లేకుండా ఒంటరిగా సత్తా చాటడం సాధ్యమేనా? దక్షిణాదిన జెండా పాతాలన్న బీజేపీకి సానుకూల పరిణామాలేవీ కనిపించడం లేదు. మొన్నటికి మొన్న కర్ణాటక చేజారిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ జోరు తగ్గిపోయింది. ఇప్పుడు తమిళనాట కూడా షాక్ తగిలింది. అన్నాడీఎంకే సాయంతో ఎలాగోలా అధికారంలోకి వస్తామన్న ఆశలు సైతం అడియాసలయ్యాయి. ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడిఎంకేతో పొత్తు తెంచేసుకుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత సీఎం జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానడం, అలాగే దివంగత సీఎం అన్నాదురాయ్ పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడు పడలేదు. ఈ విమర్శలతో అన్నాడీఎంకే నేతలంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అంతా ఢిల్లీ నుంచే జరుగుతోందని అన్నాడీఎంకే భావించింది. అందుకే ఆ పార్టీకి కటీఫ్ చెప్పేసింది. ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకొచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇది బీజేపీకి షాక్లా మారింది. ఇక తమిళనాట అన్నాడీఎంకే కటీఫ్తో అక్కడి బీజేపీపై పడే ప్రభావం ఎంత అన్నది పక్కన పెడితే లోక్సభ ఎన్నికల సమయంలో ఈ ప్రభావం ఏ మేర ఉంటుందన్నదే ఇప్పుడు పాయింట్. తమిళనాడులో అన్నాడీఎంకేతో కటీఫ్ అయినంత మాత్రాన లోక్సభ ఎన్నికలపై దాని ప్రభావం ఎందుకు పడుతుందనుకోవచ్చు? ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే దక్షిణాదిన అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రం తమిళనాడు కాబట్టి. తమిళనాడు లోక్సభ స్థానాలు 39, అందులో పుదుచ్చేరి లోక్సభ స్థానాన్ని కలుపుకుంటే మొత్తం 40. ఇది చిన్న నెంబరేమీ కాదు. అందుకే కేంద్రంలో అధికారంలోకి రావాలనుకునే పార్టీకి ఈ రాష్ట్రం చాలా కీలకం. గత ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రావడంతో పెద్దగా తమిళనాడుతో పని లేకుండా పోయింది. కానీ ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అటు ఇండియా కూటమి డి అంటే డి అంటోంది. ఇలాంటి సమయంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారడం ఖచ్చితంగా కమలాన్ని కలవరపెట్టే అంశమే. రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో సీట్లు కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అయితే తమిళనాడులో 5 దశాబ్దాలుగా 2 పార్టీలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. మరికొన్ని పార్టీలు మిత్రపక్షాలుగా ఉన్నా వాటిని లీడ్ చేస్తున్నది మాత్రం ఆ 2 పార్టీలు. అవి డిఎంకే, అన్నాడీఎంకే. గత ఎన్నికల్లో డిఎంకే కూటమి సత్తా చాటింది. 38 స్థానాలను డిఎంకే ప్లస్ కాంగ్రెస్ కూటమి సొంతం చేసుకుంది. కేవలం 1 స్థానం మాత్రమే ఈడిఎంకే దక్కించుకోగలిగింది. డిఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, మరికొన్ని పార్టీల కూటమి ఈసారి కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. అయితే గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి అన్నాడీఎంకే పోటీ చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే సత్తా చాటలేకపోయింది. దానికి కారణం బీజేపీ అన్న వాదన లేకపోలేదు. ఇప్పుడు ఆ స్నేహానికి కటీఫ్ చెప్పేసింది. ఎన్డీఏకు గుడ్ బై చెప్పేసింది. వచ్చే ఎన్నికల్లో తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి డిఎంకే కూటమితో తలపడాలని అన్నాడీఎంకే చూస్తోంది. తమిళనాట ఉన్న 39 స్థానాల్లో కనీసం 20కి పైగా స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేయాలనుకుంటోంది. అయితే ఇది అంత ఈజీ కాదు. అక్కడ డిఎంకే బలంగా ఉంది. దానికి తోడు కాంగ్రెస్ కూడా ఉంది. బీజేపీని వదిలించుకున్నంత మాత్రాన అన్నాడీఎంకే డబుల్ స్ట్రాంగ్ అవ్వదు. జనాలు వెల్లెవల ఆ పార్టీకి మద్దతు ఇవ్వరు. అయితే తమిళనాట ద్రవిడవాదమే ఇప్పుడు ప్రధాన ఎన్నికల అస్త్రం. అది విస్మరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ఇక కేంద్రంలో ఖచ్చితంగా అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న ఇండియా కూటమిలో డిఎంకే భాగస్వామిగా ఉంది. తమిళనాట ఆ పార్టీనే అధికారంలో ఉంది. ఖచ్చితంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. మరి అదే తమిళనాట బీజేపీ ఈసారి సత్తా చాటగలదా అన్నదే ప్రశ్న. తమతో కలిసి వచ్చే చిన్న చితక పార్టీలతో జట్టు కట్టి తమిళనాట వచ్చే లోక్సభ ఎన్నికల బరిలో నిలవాలని బీజేపీ నేతలు విల్లూరుతున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి బీజేపీకి అన్నాడీఎంకే కటీఫ్ చెప్పడంతో తమిళనాట ముఖచిత్రం మారిపోయింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమిళనాట త్రిముఖ పోరు కనిపించనుంది.